सिंगल होंगे दिन जता जोड़े होने तन जता ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నా రమేనా ఇవి రెండు కాడలు పెద్దవి ఈ రెండు చేస్తున్నా ఓకే చూడండి లేగదొడ్లు మూడు ఉన్నాయి ఇవి ఏమిటివి నేను దూడలు తెచ్చుకున్నావు లేకుంటే ఏమన్నా డెలివరీ అయినా ఆవులు ఇన్ని ఉన్నాయి ఇవి దూడలే ఇది ఇది పసలు సంత ఏం చూడు ఇంటి ముందర అయితే మరి ఎన్నోటన్నా స్టార్ట్ అయ్యండి వెల్కమ్ టు శివ ఎడ్జ్ ఛానల్ అండి అందరికీ నమస్కారం ఈరోజు అయితే మనము చూస్తున్నటువంటి పచ్చి పోషక రవికుమార్ అన్న దగ్గరికి అయితే రావడం జరిగింది సుమారుగా చూసుకోవచ్చు ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి మండగిరి మండగిరి పాత ఊరు ఉంది కొత్త ఊరు ఉంది ప్రస్తుతానికి అయితే అన్న కొత్త ఊరిలో ఉన్నారు మండగిరి నుంచి ఇంకా లోపల క్రాస్ అయితే అదేవిధంగా ఈయన దగ్గర చూసుకున్నట్లయితే భారీ ఎత్తున భారీ సైజులో ఉన్నటువంటి పసి పోషకులు ఈయన గత కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఈయన ఈ పసి పోషకుల ప్రేమ పైన అయితే ఈ యొక్క జీవనం కొనసాగిస్తున్నారు ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలుసుకున్నట్లయితే ఇంకా ఈయన ఏ రాబోయే కాలానికి ఇంకా పశు సంపదను ఏ విధంగా పెంచుతాడు లేకపోతే వీటి యొక్క మంచి భాగోగులు ఏ విధంగా మనకి ప్రతి ఒక్క రైతులకు ఆదర్శంగా ఏ విధంగా నిలుస్తాడని తెలుసుకుందాం ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలో వెళ్దాం అదేవిధంగా ఇదే విధంగా మన పోషకులు ప్రేమికులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తెలియజేయడం ఏమన్నా అంటే ఇప్పుడు రాబోయే తరానికి కూడా మీలాంటి వాళ్ళు ఇట్లా రవికుమార్ అన్న లాంటి వాళ్ళు కూడా ఇంకా చాలా ఎత్తున రావాలి ఎందుకంటే ఇప్పుడు అట్టడుగున చూస్తూనే ఉన్నాం ఈ యొక్క పశువులనైతే చాలా వరకు అణచివేస్తూ ఈ యొక్క యంత్రాంగం అయితే ఇప్పుడు ముందంశలో రావుతుంది కానీ ఇలాంటి భారీ ఎత్తు సైజులో ఉన్నటువంటి పశు పోషకులనైతే నేను మన శివ ఎడ్జ్ ఛానల్ తరఫున అయితే ప్రతి ఒక్కరికి పరిచయం చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను ఇంకా ఆలస్యం ఎందుకు పూర్తి డీటెయిల్స్ అయితే రవణ్ని అడుగుదాం నమస్కారం రవణ నమస్కారం మీ పేరు మీరు ఇక్కడ డీటెయిల్స్ ఇక్కడ చెప్పండి నా పేరు రవికుమార్ మాది రాజుల మండగిరి మా నాన్న పేరు చిన్నవీరన్న మా పేరు పార్వతమ్మ ఓకే మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క పశు సంపద ఉందండి మీ దగ్గర పద్దెనిమిది సంవత్సరాలు ఈ మామూలు చూసుకోవచ్చు ఇవి మీ ఇంటివేనా పక్కన ఇంటి వాళ్ళు కూడా మీ ఇంటి ముందు కట్టేసుకున్నారు ఇన్ని మీ ఇంటివేనా ఆవులు ఎన్ని ఉన్నాయి పెద్ద సైజులో ఇవి ఎన్ని ఉన్నాయి పద్దెనిమిది ఆవులు ఉన్నాయి పద్దెనిమిది ఆవులు అంటే అన్ని ఏ జాతికి సంబంధం తూర్పు నాటి జవారి తూర్పు నాటికి ఉన్నాయి అక్కడ జెర్సీకి ఇంటి ఈ ఆవులు పుట్టినటువంటి మీ దగ్గర దూడలు ఏమైనా ఉన్నాయా దూడలు లాస్ట్ లో రెండు ఉన్నాయి లాస్ట్ కనిపించేటివి ఓకే అండి ఈ పెద్ద సైజ్ లో ఉన్నటువంటివి ఏంటండి ఇవి మీరు తెచ్చుకున్నారా లేకుంటే ఈ ఆవులకు తెచ్చుకున్నామండి 75 80,000 పెట్టినా ఇంకా మీ ఇంట్లో తండ్రి గారు కానీ మీరు కానీ ఇంకా ఎవరెవరు ఉన్నారు ఎంతమంది మీరు మీరు ఈ యొక్క పశు సంపదని ఎంతమంది మెయింటైన్ చేస్తుంటారు మా నాన్నకి 7 మంది ఆడపిల్లలు 5 మందికి పెళ్లి అయిపోయింది ఇంకా ఇద్దరు ఉన్నాము ఇంకా పెళ్లి అయ్యే వాళ్ళు ఉన్నాము ఇంకా నాకు పెళ్లి కాలేదు ఇంకా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఓకే ఓకే మీరు గత ఈ యొక్క సేద్యానికి ఇంత పెద్ద సైజులో పశువులు పెట్టుకున్నారు కదా ఎన్ని ఎకరాల వరకు సేద్యం చేస్తున్నారు మీరు మీరికి 20 ఎకరాల దాకా చేసుకుంటారు 20 ఎకరాలు మీ దగ్గర ఈ యొక్క పెద్ద సైజులో ఉన్నటువంటి అరకుకు తీసుకునేటువంటి ఎన్ని పశువులతో చేపిస్తున్నారు నాలుగు పశులతో ఈ విధంగా చూశారు కదా రవికుమార్ అన్న గారు అయితే ఈ విధంగా పెద్ద సైజులో ఉన్నారు ఇంకా ఇదే విధంగా ప్రతి ఒక్కరికి మన రవికుమార్ అన్న ఆదర్శంగా తీసుకోవాలి ప్రస్తుతానికైతే ఈ యొక్క ఈ రాజుల బండ అంటే బండ మీదే పెట్టుకున్నారు పశువులను అయితే ఇంకా రాజుల బండ మండగిరి రాజుల మండగిరి ఆర్ మండగిరి ఇంకా మీ వాళ్ళు పెద్దవాళ్ళని ఏమన్నా పరిచయం చేస్తారా మాకు చెప్పండి ఇక ఈయన ఎవరు మీ నాన్నగారు పేరు చిన్నవీరన్న పార్వతమ్మ ఏమన్నా చదువుకున్నారా మీరు అవును 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 అదే క్వాలిటీగా మాటలు కూడా మాస్తున్నాయి ఈయనకి ఎంతమంది అన్నారు మొత్తం
మొత్తం గాను సంత సంతానం 7 మంది 8 అయిపోదా ఆ మీరు లాస్ట్ వాళ్ళా ఓకే ఓకే మొత్తం గాను ఎంత మంది ఉన్నారు అవును అవును ఓకే ఓకే మొత్తం మీ అంత ఫ్యామిలీ ఇప్పుడు పిల్లలు అంత ఎంత మంది అయినారు మొత్తం 20 మంది 20 22 ఓకే ఓకే రైట్ 5 మంది అన్నదమ్ముల అన్నదమ్ము ఓకే ఇవన్నీ దూడలు దీంట్లో మేల్ ఫీమేల్ ఉన్నాయా మగవాడివి ఒక దాంట్లో ఇదే ఏమే నిన్న చిత్తాట ఆడుతుంది ఇది చిత్తాట ఆడుతుంది అంటే నేను ప్యాంటు గింటి వేసుకున్నాను కదా చూసి కాసి చూసేసరికి ఎవరు నన్ను పట్టుకెళ్ళినాక వచ్చినాను ఇంకో భారీ సైజులో కూడా ఈయన దగ్గర కిలారి పాల పాల దూళ్ళు అయితే ఉన్నాయి ఏమై ఎవరినేమందా మీరే పట్టుకొస్తున్నా ఓకే ఓకే ఇది బయటకు ప్రస్తుతానికి అయితే బయటకు తీసుకెళ్తున్నారు సరే కదా ఏ విధంగా వీడియో ఉందో ఖచ్చితంగా తెలియజేయండి మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ నిన్న మొత్తం పసిపోసలుగా నిన్నున్నాయి మొత్తం బర్రెలు ఆవులు